వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సౌర్య హిమ స్కూటీపై వెళ్తూ ఉంటారు కదా అటువైపుగా వస్తున్న సౌందర్య హిమని చూస్తుంది ఇదేంటి హిమ స్కూటీపై వెళ్తుంది అసలు ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది సౌందర్య ఇది ఇలా ఉండగా కార్ని ఇక ప్రేమ్ రిపేర్ చేస్తూ ఉంటాడు స్వప్నమాత్రం ఇక కోపంగా ఇక ప్రేమ వైపు చూస్తూ ఏంటో వీడు నా దగ్గర పెరిగింటే ఈ కర్మ పట్టేది కాదు ఆయనేమో సమాజ సేవ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అన్న భేదం తెలియకుండా ఎవరికి పడితే వాళ్ళకి దాన ధర్మాలతో పాటు అందర్నీ ఇంటికి రమ్మంటారు అలాంటప్పుడు డబ్బులు డబ్బులు ఎక్కడుంటాయి అయినా వీళ్ళు ఎప్పుడు మారుతారో ఏమో కానీ ఎంతైనా నా కన్న కొడుకు కాబట్టి వీడు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను ఆయనతోనే మాట్లాడాలి అని చెప్పి ఇక స్వప్న అనుకుంటూ ఉండగానే ప్రేమ వస్తాడు మమ్మీ రిపేర్ అయిపోయింది ఇక నువ్వు వెళ్ళొచ్చు అనగానే ఒరే ఈ ఆటో ఇక్కడే వదిలేసి నువ్వు నాతో పాటుట ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటుంది స్వప్న మమ్మీ అలా చేయకూడదు మమ్మీ దీనిలో మాకు ఫుడ్ ఉంది ఆ రౌడీ ఉంది కదా తను ఫుడ్ చేస్తుంది కదా డాడీకి తీసుకు దీనిలోనే పెట్టింది ఇంతలో ఇలా జరిగింది నువ్వు వెళ్ళు మమ్మీ రోజుకి ఆటో నడిపితే వాడిని ఐఫోన్లే నువ్వేమీ బాధపడద్దు అని చెప్పి అంటాడు ప్రేమ్ ఏరో మీరు మాత్రం ఎప్పటికీ మారరు అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది స్వప్న ఇది ఇలా ఉండగా సౌందర్య ఫాలో అవుతూనే ఉంటుంది హిమ హిమ అని పిలుద్దామన్నా వాళ్ళు మాత్రం స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు తింగరి ఎందుకు నన్ను ఫాస్ట్గా వెళ్ళమంటున్నావు ఏమైంది అని అడుగుతుంది శౌర్య అదేమీ లేదు త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి అంతే అంతే అని అంటుంది సరే వెళ్దాంలే ఇంత ఫాస్ట్గా అంటే ఈ బండి నాది కాదు కదా నీ బావది కదా అని అంటుంది అవుననుకో కానీ ఫాస్ట్గా వెళ్దాం అని అంటూ ఉండగానే ఇంతలో సౌందర్య వాళ్ళని రీచ్ అవుతుంది శౌర్య వెనక్కి తిరిగి చూసి ఇక సడన్గా బ్రేకు వేస్తుంది శౌర్య హిమ మాత్రం అలాగే ఉండిపోతుంది ఈరోజు నా పని అయిపోయినట్టే శౌర్యకి నిజం తెలిసిపోతుంది నానమ్మని శౌర్య చూసిందంటే ఖచ్చితంగా నానమ్మ దగ్గరికి వచ్చి ఏంటే హిమ ఈ అమ్మాయితో అని చెప్పి అడుగుతుంది అప్పుడు నేను హిమనని తెలిసిపోతుంది శౌర్య నా నుండి దూరంగా వెళ్ళిపోతుంది భగవంతుడా నువ్వే కాపాడు నువ్వే కాపాడు అని చెప్పి మనసులో మొక్కుకుంటూ ఉంటుంది హిమ శౌర్య సడన్ గా బ్రేక్ వేసేసరికి ఇటువైపు సౌందర్య కూడా సౌర్యని చూస్తుంది ఏ అమ్మాయి అని పిలుస్తుంది ఇక శౌర్యకి అర్థమవుతుంది అంటే నానమ్మ నన్ను గుర్తుపట్టిందా నానమ్మ నన్ను చూసేసిందా నానమ్మా ఎన్ని రోజులైంది నిన్ను చూసి నీతో ప్రేమగా మాట్లాడాలనుంది నీతో భోజనం కలిపి తినాలనుంది కాని ఆ హిమ మీ ఇంట్లో ఉంటుంది కదా కోసమేనా నన్ను గుర్తుపట్టిందా నేను ఉన్నానని తెలుసుకుందా నానమ్మ అందుకే నన్ను ఫాలో అవుతున్నట్టుంది అని చెప్పి ఇక వాళ్ళ నానమ్మ అంటే సౌందర్యం చూసిన శౌర్య వెంటనే స్పీడ్గా ఇక స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదేంటి శౌర్య నానమ్మని చూసింది కదా మరెందుకు వెళ్ళిపోతుంది ఒకవేళ గుర్తుపడుతుందేమో అనుకుందా ఏంటి అంటే ఇప్పుడు పెద్ద కదా నానమ్మకి తెలియదు కదా నానమ్మకి మాత్రం ఇక శౌర్య ఎలా ఉంటుంది తెలియదు కానీ శౌర్య మాత్రం నానమ్మని గుర్తుపట్టి వెళ్ళిపోతుంది నాకు తెలుసు శౌర్య నువ్వు ఖచ్చితంగా నానమ్మ తాతయ్య నన్ను ఎవరినైనా చూసినా నువ్వు ఈ ఊళ్ళో లేకుండా వెళ్ళిపోతావు అందుకే నేను నిజం చెప్పలేదు పోనీలే ఇప్పుడైతే గండం గడిచిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక శౌర్య దూరంగా ఆపుతుంది ఏంటి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని అంటుంది ఇక తింగరి అన్నట్టు నువ్వెందుకు అంత ఫాస్ట్ గా నన్ను డ్రైవ్ చేయమన్నావు ఏంటి సంగతి అని అడుగుతుంది శౌర్య ఏమీ లేదు త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలని అని చెప్పి అంటుంది హిమ నాకు కూడా త్వరగా నా వాళ్ళు కనిపిస్తారేమో అని టెన్షన్గా ముందుకు వెళ్ళాలే పద పద నిన్ను హాస్పిటల్లో డ్రాప్ చేసి ఇక నేను ఈ బైక్ని నీ ఎక్స్ట్రా బావ ఉన్నారు కదా ఇవ్వాలి అని అంటుంది సౌర్య ఇది ఇలా ఉండగా సౌందర్యకైతే ఏమీ అర్థం కాదు ఇదేంటి హిమ వెనకాల కూర్చుంది ముందు అమ్మాయి తన స్నేహితురాలైతే ఖచ్చితంగా హిమ ఆపమనాలి నన్ను చూసి ఇంకా ముందుకు వెళ్ళిపోయారేంటి ఏమీ అర్థం కావట్లేదు ఇదేంటో అని చెప్పి ఇక సౌందర్య తన ఇంటికి వచ్చేస్తుంది హిమా సౌర్య ఇక స్కూటీపై హాస్పిటల్కి రాబోతూ ఉంటే అటువైపు నుండి స్వప్న అలాగే ప్రేమ్ కనిపిస్తారు ఇక స్వప్న వెంటనే కార్ని ఇక ఆపి కిందకి దిగుతుంది ఇటువైపు ఇక ప్రేమ్ కూడా భయపడుతూ ఉంటాడు ఏంటి మమ్మీ వెళ్ళిపోయిందనుకున్నాను కానీ మళ్ళీ ఇక్కడ హిమని ఆ రౌడీని చూసేసింది అని చెప్పి ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు ప్రేమ్ ఇంతలో ఇక సౌర్య కూడా ఓ ఎక్స్ట్రా ఇదిగో నీ స్కూటీ నా ఆటో పని అయిపోయింది కదా అని చెప్పి అంటూ ఉండగానే ఏ ఎంత ధైర్యమే నీ ఆటోకి ఏదైనా కట్టాలి అంటే నువ్వు చేసుకోవాలి కానీ ఇతరుల మీదకి నువ్వు ఇలా నెట్టేసి మా అబ్బాయి స్కూటీపైనే ధైర్యంగా వస్తావా నా ముందే అని అంటుంది స్వప్న ఓ మీరా చూసేశారా ఏంటి ఎక్స్ట్రా మీ అమ్మ నువ్వు ఆటో నడపడం చూసేసి ఇంత కోపంగా ఉందన్నమాట నాదేమైనా తప్పుందా అని అడుగుతుంది శౌర్య ఏ ఇదంతా ఎందుకు కానీ వెళ్ళిపో ఇదిగో నీ ఆటో అని అంటాడు ప్రేమ్ మమ్మీ ఆపు మమ్మీ అయిపోయింది కదా అని అంటూ ఉండగానే ఏంటి అయిపోయింది దీనికి ఇంత పొగరో కనీసం ఆటో నడిపినందుకు కిందికి ఎప్పుడు వంగి సలాం చేయాల్సింది పోయి ఇదిగో ఇలా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది అయినా ఈ ఆలగాజలంతో మీకు ఫ్రెండ్షిప్ ఏంటి అని చెప్పి ఏయ్ నువ్వు కూడా దీంతో ఫ్రెండ్షిప్ ఏంటి అసలు నిన్ను మీ నానమ్మ ఎలా పెంచింది అన్నది నువ్వు ఒక డాక్టర్ అన్న సంగతి నీకు గుర్తుందా అని అంటుంది స్వప్న అది కాదు అనేసరికి ఏంటి తింగరి ఈవిడికి భయపడుతున్నావు ఎంత సొంత వాళ్ళైనా కొన్ని కొన్నిసార్లు తప్పుగా మాట్లాడితే ఎదురించాలి ఆ ఏంటి ఆటో నడుపుతాను అవును ఆటో నడిపిన వాళ్ళే ఇదిగో మీ ఆయన కానీ ఆయనకి అంటే మీరు విడాకులు ఇచ్చిన ఆయనకి భోజనం తీసుకెళ్తున్నాను అలాగే ఆటో వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు మేడం అని అంటుంది సౌర్య నీతో మాట్లాడడం వేస్ట్ గాని మమ్మీ డాడీకి ఈ దీని గురించి మీ గురించి చెప్పాలి ఎందుకంటే ఫ్రెండ్షిప్ చేయండి ఇలాంటి అలగా జనంతో ఫ్రెండ్షిప్ చేస్తే మీకు కూడా ఇలాంటి బుద్ధులే వస్తాయి అని అంటుంది స్వప్న ఆపండి మేడం అలగా జనం ఎవరు అంటున్నారు ఎవరి కోసం అంటున్నారు ఇందాక మీరు కారు రిపేర్ వచ్చింది అప్పుడు మీకు దేని అవసరం వచ్చింది ఆటో అవసరమే కదా కానీ ఒకటి మాత్రం నిజం సత్య సారు మీకంటే చాలా మంచివారు అందుకే మిమ్మల్ని వదులుకున్నారు అని చెప్పి అంటుంది శౌర్య ఇంతలో ఇక ఏ ఆపు మా మమ్మీ సంగతి నీకు తెలుసు కదా నువ్వు వెళ్ళు నీ ఆటో ఇదిగో అని అంటారు చూడండి మీ అమ్మ కాబట్టి ఊరుకున్నాను ఇంకొకసారి అలగా జనం కలగా జనం అన్నారు అంటే నేనంటే ఏంటి అన్నది ఖచ్చితంగా చూపిస్తాను నాకు అసలే బంధాలు బాంధుత్వాలు అంటే చాలా కోపం అని చెప్పి అక్కడి నుండి ఇక శౌర్య వెళ్ళిపోతూ ఉంటే ఇటువైపు హిమ మాత్రం అలాగే భయం భయంగా చూస్తూ ఉంటుంది ఏంటి హిమ హాస్పిటల్ వచ్చిందిగా వెళ్ళు అని చెప్పి అంటారు ఇక ప్రేమ్ అలాగే బావా అనంగానే ఆగవే ఆగు అన్నట్టు నువ్వు రోడ్ల మీద పడి దాంతో తిరుగుతున్నావు నీకేమీ అనిపించట్లేదా అని చెప్పి అంటూ ఉంటుంది స్వప్న మమ్మీ రోడ్లపైన తిరగటం లేదు ఇప్పుడు హిమ తనతో ఫ్రెండ్షిప్ చేస్తుంది తప్పే ఉంది ఫ్రెండ్షిప్ లో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని చూడకూడదు మమ్మీ ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు ఇప్పుడు లోపల నిరూపంకి వెళ్ళి కూడా ఇదే క్లాస్ తీసుకుంటావా ముందు ఆఫీస్కి టైం అయింది వెళ్ళు సాయంత్రం ఇక తీరిగ్గా మా అందరికి క్లాస్ పిగుదు గాని అని అంటాడు ప్రేమ్ హిమ ఇక హాస్పిటల్కి వస్తుంది నిరూపం ఇక చూస్తాడు హాయ్ హిమ గుడ్ ఈవినింగ్ అని అంటారు అదేంటి బావా ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటుంది ఓ మర్చిపోయాను నిన్ను చూడంగానే ఏది ఎప్పుడో తెలియటం లేదు అన్నట్టు ఎంతవరకు వచ్చింది నీ ధైర్య సాహసాలు అని అంటాడు నిరుపం అదేం లేదు బావా కానీ స్వప్నత్తయ్యకి మేము దొరికిపోయాం అని చెప్పి జరిగిందంతా చెప్తుంది హిమ అవునా మమ్మీ చూసిందంటే ఆ ప్రేమ పని అయిపోయినట్టుంది అయితే మనకి ఈవినింగ్ అందరికీ క్లాస్ మొదలవుతుందన్నమాట అని అంటాడు నిరుపం లేదు బావా క్లాస్ అత్తయ్య మొదలుపెట్టినా నాకు మాత్రం ఆ జ్వాలతోనే ఉండాలనిపిస్తుంది ఈ లోపు అత్తయ్య అత్తయ్య చూసేశారని భయంగా వచ్చేశాను ఇంకొక రెండు రోజులు ఉంటే నువ్వు అనుకున్నట్టు నేను ధైర్యంగా ఉండొచ్చు బావా అని అంటుంది హిమ నువ్వు ధైర్యంగా ఉంటే చూడాలి హిమ ఎందుకంటే చిన్నప్పుడు ఏదైనా సరే ముక్కు సూటిగా భయం లేకుండా అడిగేదానివి శౌర్య మాత్రం రౌడీగా ఉండేది కానీ మీ తను ఇప్పుడు లేదు నువ్వేమో ధైర్యాన్ని కోల్పోయావు అందుగురించే జ్వాల దగ్గర నిన్ను చేర్పించాను అన్నట్టు మమ్మీ జ్వాలను చూసింది కదా ఈసారి ఇద్దరికి గొడవైందా అని అడుగుతాడు నిరుపం అయ్యింది కానీ జ్వాల మాత్రం తక్కువది కాదు కదా అత్తయ్యకి కరెక్ట్గా సమాధానం చెప్పింది బావా అని అంటుంది అంటే మా మమ్మీకి సమాధానం చెప్పిందని నీకు సంతోషంగా ఉంది కదా అని అడుగుతాడు నిరుపం లేదు లేదు కానీ నిజాయితీగా మాట్లాడితే ఎవరైనా సరే వాళ్ళకి సమాధానం చెప్పలేరు కదా శౌర్య కూడా అదే పని చేసింది బావా అని చెప్పి ఆ జ్వాలా అనంగానే అదేంటి జ్వాలని సౌర్యని ఫిక్స్ అయిపోయావా ఏంటి అని అంటాడు నిరపం అదేం కాదులే బావా అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది హిమ శౌర్య ఇంటికొస్తుంది చాలా బాధపడుతూ ఉంటుంది నానమ్మా నిన్ను చూసినా నీ దగ్గరికి రాలేని పరిస్థితి ఎందుకంటే నువ్వు హిమని దగ్గర ఉంచుకున్నారు హిమ ఉన్న ప్లేస్కి నేను రాను అంటే మీరు ఈ ఊళ్ళోనే ఉన్నారా ఎక్కడ ఉంటున్నారు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది కానీ హిమ గుర్తుకొస్తుంటే అమ్మ నాన్న గుర్తుకొస్తున్నారు ఆ హిమ వల్లే కదా నేను మీకు దూరం అయ్యాను నా వాళ్ళు ఎవరూ లేని అనాథనయ్యాను ఈ పిన్ని బాబాయి లేకపోతే నిజంగా నా పరిస్థితి ఎలా ఉండేది హిమ నువ్వు చేసిన తప్పుకి ఇంకా శిక్ష నేనే నేనే అనుభవిస్తున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది సౌర్య ఈవినింగ్ అవుతుంది ఇక స్వప్న మాత్రం ఆ విషయం అస్సలు మర్చిపోదు వీళ్ళు రాను రాను ఇంకా ఇంకా దిగజారిపోతారు ఇప్పుడే అందరికి గట్టిగా చెప్పాలి అని చెప్పి ఇక సత్య డోరు బెల్లు కొడుతూ ఉంటుంది ఎవరు ఈ టైంలో అని చెప్పి ఇక సత్య డోరు ఓపెన్ చేస్తాడు స్వప్న నువ్వా అని అంటారు అవును నేనే అందరినీ ఇక్కడికి రమ్మన్నాను మీ అందరికీ తో మాట్లాడాలి అని చెప్పి అంటుంది స్వప్న ఏ ఎందుకు అని అడుగుతాడు సత్య కావాలి ఎందుకంటే అందరికీ ఒకేసారి చెప్తే గాని ఏ విషయం అర్థం కాదు కదా అని అంటారు రా స్వప్న ఎన్ని సంవత్సరాల తర్వాత నా ఇంటికి వచ్చావు రా వాటర్ ఇస్తాను అనగానే చూడండి మీ మర్యాదల కోసం రాలేదు ఇదిగో ఇలా మర్యాదలు ఎవరికి పెడితే వాళ్ళకి చేస్తూ ఉంటారు అందరూ మీదకి ఎక్కుతారు నాకు తెలుసు అందుకే అందుకే మీ నుండి నేను దూరంగా వెళ్ళిపోయాను నా కొడుకుని కూడా మీలాగే తయారు చేసేశారు అని చెప్పి అంటూ ఉండగానే ఇటువైపు ప్రేమ్ నిరూపం హిమ అలాగే ఇక సౌందర్య ఆనందరావు గారు వస్తారు ఏంటమ్మా స్వప్న అల్లుడు గారింటికి అందరికీ రమ్మని చెప్పావు ఏంటి విషయం అని అడుగుతాడు ఆనందరావు గారు డాడీ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారో మీకు తెలుసా అని అంటుంది ఇక హిమ ఏం చేస్తున్నారే అని అంటుంది మమ్మీ నేను నీకు చెప్పటం లేదు కానీ మీ అందరికీ వినబడేటట్టు మాత్రం ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ హిమ నీరూపం అలాగే ప్రేమ్ ఒక ఆటో ఆటో దాంతో తిరుగుతున్నారు ఆటో బుద్ధులతో ఇక దనిలాగే మాస్గా పైన తిరుగుతున్నారు నీ స్టేటస్కి నీ మనవరాల్ని డాక్టర్ చేశావు కానీ తను మాత్రం ఆలగా జలంతో తిరుగుతుంది రేపు పొద్దున అందరికీ మాట వస్తుంది తెలుసా అని అంటుంది ఇక సౌందర్యకి గుర్తొస్తుంది అవును ఒక అమ్మాయితో తిరుగుతుంది ఈ మధ్యన హిమ ప్రవర్తనలో కూడా తేడా వచ్చింది అసలు ఏమైనట్టు అని చెప్పి ఆలోచనలో పడుతుంది అటువైపు సౌందర్య నిరూపం అలాగే ఇక ప్రేమంటారు మమ్మీ ఈ విషయంలో నీది మేము మాట వినదల్చుకోలేదు ఎందుకంటే అటువైపు జ్వాల డాడీకి వంట చేసి తీసుకొస్తుంది అలాగే తన మాట కటువైన సరే చాలా మంచి మనిషి ముక్కు సూటిగా మాట్లాడుతుంది హిమ ఎప్పుడు భయం భయంగా ఉంటుందని నేనే హిమని కొంచెం ధైర్యం నేర్పమని తనతో పాటు పంపించాను హిమ తప్పేమీ కాదు అని అంటాడు నిరుపం అవును మమ్మీ డాడీ వంట చేసుకోవడంలో అలాగే తను బయటికి వెళ్ళడంలో ఇబ్బంది పెడుతున్నారు అందుగురించే డాడీకి తెలిసిన వారి తో ఇక వీళ్ళకి వంట చేసి తీసుకురామని చెప్పారు అంతే దా విషయంలో నువ్వు ఎందుకు తప్పు పడుతున్నావు అయినా ఆటో వాళ్ళైనా మనుషులే కదా మమ్మీ ఎందుకు మమ్మీ నువ్వు ఇలా తేడా చూపిస్తున్నావు తప్పు కదా అని అంటాడు ప్రేమ్ ఇదిగో ఇలాంటి మాటలే నాకు నచ్చట్లేదు ఎందుకంటే నాకు మనుషులంటే అభిమానమే కానీ మనుషుల్లో తక్కువ ఎక్కువని కూడా చూడను కానీ ఈయన గారు ఎన్ని బిజినెస్లు చేసి ఇదిగో ఇలాంటి వాళ్ళందరికీ చుటుత కూర్చోపెట్టి అందర్నీ నమ్మేసి ఇగో అమెరికాలో మొత్తం అప్పులు చేశాడు ఆ అప్పులన్నీ తీర్చడానికి ఉన్న ఆస్తులన్నీ సరిపోయాయి తరువాత ఇండియా చేరుకున్నాం పోనీ ఇండియాలో ఈయన లాయర్ కాబట్టి ఎక్కడైనా మంచి కేసులు వచ్చినప్పుడు డబ్బులు వచ్చి ప్రశాంతంగా ఉందాము అని చెప్తే అందరికీ ఉచితంగా ఇక ఆయన వాదించి పెట్టేవారు రూపాయి సంపాదన లేదు కనీసం పిల్లల గురించి ఆలోచించలేదు ఈయనతో పాటు ఉండాలి అంటే ఎలా ఉంటాను అని చెప్పి విడాకులు తీసుకున్నాను నా బిజినెస్ నేను పై పైకి ఎదిగించి నేను ఒక స్టేటస్కి వచ్చాను దీనితో పాటు అప్పటి నుండి ఉంటే ఇదిగో నేను కూడా ఇలాగే ఎవరో ఆటో వాళ్ళు తెచ్చి పెడితే భోజనం తినే పరిస్థితి ఉండేది ఇప్పటికైనా తెలిసిందే కదా మమ్మీ డాడీ ఇప్పుడు మీరు ఏమంటారు ఈ హిమని నా కొడుకులకి ఎవరికో ఒకరికి చుట్టరకం చేసుకోవాలని అనుకున్నా నేను మాత్రం చేసుకోను ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో నేను చాలా కటువుగా ఉంటాను అది మీరు నమ్మాలి చూడు ప్రేమ్ ఇంకొకసారి ఆ ఆటో అమ్మాయి గురించి ఆటోలో నువ్వు కనిపించినా నేనంటే ఏంటో నీకు చూపిస్తాను రా నిరుపం వెళ్దాము అని చెప్పి అక్కడి నుండి ఎవరి మాట వినకుండా వచ్చేస్తుంది స్వప్న ప్రేమంటాడు డాడీ బాధపడద్దు అమ్మ విషయం తెలిసిందే కదా అమ్మని ఎవరూ మార్చలేరు మనం ఎలా ఉండాలో అలా ఉందాము అంతే అని చెప్పి అంటారు అవును అలాగే ఉండి ప్రేమ్ ఎందుకంటే నాకు భేదాభిప్రాయాలు ఉండవు చిన్నవాళ్ళైనా వాళ్ళైనా బస్తీ వాళ్ళతో కూడా కార్తీక్ దీప ఎంతో సంతోషంగా ఉండేవారు అలాగే మీరు కూడా ఉన్నారు మీ పద్ధతి మార్చుకోకర్లేదు నువ్వు ఈ మధ్యన ఇలా ఉన్నావు అంటే ఏంటో అనుకున్నాను నిజమే నిరుపమన్నట్టు నీకు ధైర్యం ధైర్యం పెంచాలి అని చెప్పి అంటుంది అవును నానమ్మా అవును సౌర్యే నాకు ధైర్యం చెప్తుంది సౌర్య నిన్ను చూసింది తను నిన్ను గుర్తుపడుతుందేమోని వెళ్ళిపోయింది సౌర్యతో పాటు ఉంటున్నా నానమ్మా అందుకే నీకు చెప్పలేకపోతున్నాను ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శౌర్య నేను అందరం ఇక మన ఇంట్లోనే సంతోషంగా ఉండే రోజు వస్తే చాలా బాగుంటుందని అప్పటిదాకా నిజం చెప్పట్లేదు నానమ్మా అని చెప్పి మనసులో అనుకుంటుంది హిమ ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ మరి రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్